గుడ్ ఆఫ్టర్నూన్ పెరల్ వైన్ ఇంటర్నేషనల్ సభ్యులకి టీమ్ లీడర్లకి ఇక్కడ మనకి ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో మరి చాలా మంది కాల్స్ చేసి చాలా ప్రశ్నలు వేస్తున్నారు ఆల్్రెడీ వీడియో తీశాను అయితే ఆ వీడియో గత వీడియో కన్నా గత వారంలో పెట్టిన వీడియో కన్నా ఇంకా క్లారిటీగా మీతో మాట్లాడదామని నేను ముందుకు వచ్చాను ఎందుకంటే చాలా పెద్ద టోపాస్ రూబీలో ఉన్న వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉండి సతమతం అవుతున్నారు మరి కింది వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ టీమ్ లీడర్స్ ఉన్నట్టుగా నాకు అర్థమైంది నాతో చాలా మంది మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడ మరొకసారి సిస్టం మనకు నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది స్క్రోలింగ్ లో ఏమి ఇచ్చింది అనేది ఇక్కడ మీకు స్పష్టంగా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటంటే జూన్ తర్వాత అంటే జూన్ 30 తారీఖు తర్వాత పెరల్ అకౌంట్స్ అనేది కొత్త అకౌంట్స్ అనేది రాకుండా డోర్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది డోర్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది లాక్ ఓపెన్ లాక్ అనేది వేయడం జరుగుతుంది అంటే పెరల్ అకౌంట్స్ అంటే ఖచ్చితంగా సిస్టం మనకి ఏదైతే ప్రామిస్ చేసిందో 43856.4 డిపిలు ఇది ఖచ్చితంగా ఇయాల్సిందే ఇచ్చి తీరుతారు ఎలా ఇస్తారు అనేది ముందుకు చెప్తాను అయితే తర్వాత కండిషన్స్ లేకుండా అంటే కొరల్ పెరల్ నుంచి కొరల్ కావాలంటే 4 కొరల్ నుంచి ఆనెక్స్ కావాలంటే 2 ఇలా రిఫర్ ఎందుకంటే వాళ్ళే క్లోజ్ డోర్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి అంటే కొత్త అకౌంట్స్ అనేది వాళ్ళు రాకుండా ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ఆ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ కాదు అప్లికేషన్ అనేది ఓపెన్ కాకుండా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఉన్న వాళ్ళు ఏ కండిషన్స్ లేకుండా అంటే 4ని రిఫర్ చేయాలి ఇద్దర్ని రిఫర్ చేయాలి అనేది ఏ కండిషన్స్ లేకుండా పెరల్ టు కొరల్ కొరల్ టు ఆనెక్స్ ఆనెక్స్ టు క్వార్ట్జ్ అంతిస్ టోపాజ్ రూబీ ఎక్కడ దాకైనా అప్గ్రేషన్స్ చేసుకోవచ్చు ఎలాంటి కండిషన్స్ అనేది దీనికి లేదు మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే పెరల్ అకౌంట్స్ క్లోజ్ చేయమంటు క్లోజ్ అవుతది అప్గ్రేషన్లు చేసుకోమంటున్నారు అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు 70 లక్షల మంది యూజర్స్ అంటే మనము మన పెట్టుబడులు చూయించి క్రిప్టో కరెన్సీలోకి ప్రవేశిస్తున్నారు క్రిప్టో కరెన్సీలో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు క్రిప్టో కరెన్సీలో 70 లక్షల మందిని చూయించి రెండు డోర్స్ ఉంటాయండి ఒకటి మనకు ఒక డోర్ ఓపెన్ ఉంటుంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టుకోవడానికి అది సెకండరీ మనము ఏదైతే అప్గ్రేషన్ పెట్టుకున్నామో ఏ లెవెల్ కి ఆ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారంటే క్రిప్టో కరెన్సీ బిజినెస్ రన్ చేసినప్పుడు ఎవరికైతే ట్రేడింగ్ చేస్తారో అదర్ పర్సన్స్ వేరే వాళ్ళు ట్రేడింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు అమౌంట్ తీసుకొని అనుకుంటున్నారో వాళ్ళు అంటే సపోజ్ 1 లక్ష రూపాయలు క్రిప్టో కరెన్సీలో పెట్టారు వాళ్ళకు 150,000 రూపాయలు వాళ్ళకు అంటే 50,000 రూపాయలు లాభం రాగానే వాళ్ళ 150,000 అనేది వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అంటే క్రిప్టో కరెన్సీ టు బ్యాంకు కు విత్డ్రా చేసుకోవచ్చు పెరల్ వైన్ ఇంటర్నేషనల్ లో ట్రేడింగ్ చేసినందుకు పెరల్ వైన్ కి కమిషన్ అనేది రావడం జరుగుతుంది ప్లస్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి వెళ్ళడం జరుగుతుంది రెండు రకాలుగా ఇక్కడ జరుగుతుంది అయితే వీళ్ళు మన మన పేర్లు మన మొబైల్ నంబర్స్ మన మెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ ప్లస్ మన పెట్టుబడులు చూయించి క్రిప్టో కరెన్సీలోకి ప్రవేశించి వాళ్ళు డబ్బులు సంపాదించి పెరల్ వాళ్ళకు పెరల్ 8 ఆటోపోల్స్ కొరల్ వాళ్ళకి కొరల్ 8 ఆటోపోల్స్ ఆనెక్స్ వాళ్ళకు ఆనెక్స్ 8 ఆటోపోల్స్ అలా రూబీ దాకా ఇవ్వాల్సిందే ఇచ్చి తీరుతారు ఎందుకంటే అప్గ్రేషన్ చేసుకోమని ఎవరు చెప్తున్నారు సిస్టమే చెప్తుంది పెరల్ వైన్ సంస్థనే మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీంట్లో 2 ఆటోపోల్ 3 ఆటోపోల్ వచ్చి ఆగిపోయే సమస్య లేదు
मन को सेकंड आर थर्ड ऑटो पोल इच्छी आफ जेस्ते अभी फ्रॉड अंटर अंटे पेरल्वैन इंटरनेशनल मन तो दगा चेसिंदी फ्रॉड चेसिंदी अंटर कानी फ्रॉड पेरल्वैन इंटरनेशनल चेयदु काबट्टी चेसे प्रसक्ति लेदु काबट्टी वाळ्ळु एं चेस्तारंटे मन की मेल्लिगैना सरे ఎన్ని ఆటో పోల్స్ పెరల్ టు రూబీ వరకు అందరికి ఇవ్వడం జరుగుతది. ఇది షూర్, ఇది 100% షూర్. వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు పెరల్ ఆటో పోల్స్ పెరల్ అనేది న్యూ అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నాము, ఉన్న వాళ్ళు 70 లక్షల మంది అప్గ్రేషన్ చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇంకోటి, ఇది సారీ ఇది సబ్జెక్ట్ టైప్, ఇంకోటి ఏంటంటే కాయిన్స్ అంటే మీకు కాయిన్స్ ఇస్తాము, మీరు కూడా దీంట్లో క్రిప్టో కరెన్సీలో పెట్టుకోవచ్చు అని. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అండి. అంటే 70 లక్షల మంది ఈ కాయిన్స్ ఎవరు చేయరు. ఇప్పుడు పెరల్వైన్ ఇంటర్నేషనల్ లో పనిచేసే వాళ్ళు సుమారుగా 2 లక్షలు లేక 3 లక్షల మంది ఉన్నారు. మిగతా 67 లక్షలు మంది ఎవ్వరు పని చేయట్లేదు, ఎవ్వరికి ఏమీ తెలియదు. క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, ఎలా దాన్ని ట్రేడింగ్ చేయాలి, ఎలా ఇన్కమ్ సంపాది, ఏమిది. 2-3 లక్షల మంది రోజు పెరల్వైన్ లో పనిచేస్తున్నారు, పెరల్వైన్ సబ్జెక్టే తెలుసు వాళ్ళకి. మళ్ళా దీంట్లో మళ్ళా జల్లెడబడితే, మళ్ళా ఫిల్టర్ చేస్తే ఒక 50,000-60,000 మందికి క్రిప్టో కరెన్సీ అనేది తెలుసు, మిగతా వాళ్ళకి ఈ 2-2.5 లక్షల మందికి కూడా తెలియదు. ఒకవేళ సిస్టం కాయిన్స్ ఇస్తే ఆ 50,000-60,000 మందే పెట్టగలుగుతారు. ఒకవేళ అందరూ పెడితే పెట్టుకోవచ్చు, అది ఎక్స్ట్రా బెనిఫిట్ మనకి. అంటే క్రిప్టో మన కాటోపోల్ సంబంధం లేకుండా ఈ కాయిన్స్ అనేది ఎక్స్ట్రా బెనిఫిట్. అది నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే చేసుకోవద్దు. అర్థమైతే ఆ కాయిన్స్ పెట్టుబడి పెట్టొచ్చు, లేకపోతే లేదు. వచ్చిన లాభం ఒకవేళ మనకు ట్రేడింగ్ చేయడం వచ్చింది, దాంట్లో లాభం వచ్చింది, తీసుకొని వాడుకోవచ్చు. అది ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా ఇన్కమ్, అది దాని గురించి, అది ఎక్స్ట్రా అన్నమాట. అయితే మనకి ఎక్కడ అంటే చాలా మంది చాలా రకాలుగా మరి జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నారంట, ఏదంటే ఒకటే వస్తుంది, రెండే వస్తుంది, అలా ఏమీ వాళ్ళు చెప్పలేదు. పెరల్వైన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు సెకండ్ ఆటో పోల్ ఇచ్చి థర్డ్ ఆటో పోల్ ఇచ్చి మేము ఇంకా తీసేస్తున్నాము, ఎత్తివేస్తున్నాము, మా వల్ల మా చేతనైతే లేదు మీకు ఆటో పోల్స్ ఇవ్వడం అని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏంటంటే ఇంకా బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు తప్ప మాతో అయితే లేదు అని చేతులు ఎత్తేసిన దాఖలాలు ఆ ఒక నోటిఫికేషన్ లో గానీ స్క్రోలింగ్ లో గానీ ఎక్కడ కనబడలేదు, ఎక్కడ చదవలేదు, అలాంటిది ఏమి రాలేదు. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం ఇక్కడ లేదు. మనం ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ లెవెల్ కి ఖచ్చితంగా 8 ఆటో పోల్స్ పెరల్వైన్ ఇంటర్నేషనల్ సంస్థ మనకు ఇవ్వాల్సిందే. నాకు అర్థమైన విధానం ఇది, నేను చదివిన దాంట్లో స్పష్టంగా ఉన్న ఆన్సర్ ఇది. అంతేగాని ఇవ్వరు అనే మాట రాంగ్ అండి, అలా ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. క్రిప్టో కరెన్సీలకు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నారని క్లియర్ అర్థమవుతుంది. పెరల్వైన్ 70 లక్షల మందినే రీచ్ కావాలి, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలోకి వాళ్ళు వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మేము 70 లక్షల మంది అనుకున్నాము కాబట్టి ఆ 70 లక్షల మందికి రీచ్ అయ్యాం కాబట్టి మేము క్రిప్టో కరెన్సీలకు వెళ్తున్నాము, ఇంకా బెనిఫిట్స్ అనేది మీకు ఇస్తాము. ఎక్కడ ఎవరు నెగిటివ్ లోకి వెళ్ళొద్దు, ఎవరు భయపడొద్దు, పెరల్వైన్ ఎప్పటికీ అంతము కాదు అని స్పష్టంగా మనకు స్క్రోలింగ్ లో నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి పెరల్ అకౌంట్ టు రూబీ అకౌంట్స్ వరకు అందరూ అప్గ్రేషన్ చేసుకోవచ్చు, అందరికి 8 ఆటో పోల్స్ సిస్టమ్ లో రావడం జరుగుతుంది అని ఇక్కడ నాకు అర్థమైంది. ఈ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో, వాళ్ళు ఇచ్చిన స్క్రోలింగ్ లో. మరి వేరే వాళ్ళకి ఏం అర్థమైందో, మరి ఎందుకు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారో మనకైతే తెలియదు. వాళ్ళు ఇచ్చినది అయితే యాజ్ ఇట్ ఈస్ గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి క్రిప్టో కరెన్సీ ఓపెన్ అయిన తర్వాత మన డేటాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన మొత్తం డేటాను ఒకే, చాలా మంది ఇది ఒక డౌట్ అడుగుతున్నారు, నా 10 అకౌంట్లు ఉన్నాయి సార్, ఒక అకౌంట్ అవుతుందా, మరి నేను పెట్టుబడులు పెట్టాను, అలాంటిది ఏమి ఉండదండి.
మన పెరల్వైన్ ఇంటర్నేషనల్ లో ఉన్న డేటా మొత్తము తీసుకెళ్లి క్రిప్టో కరెన్సీలో వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న డేటాని అక్కడ ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ ఫార్వర్డ్ చేయడానికి టైం పడుతుంది అంటే ఒకే దాంట్లో కనబడతది అని వాళ్ళు చెప్తున్నారు తప్ప ఐదు అకౌంట్లు ఉంటే ఒక అకౌంట్ చేయడం అనేది అది అసాధ్యము అలా జరగడానికి వీల్లేదు అలా చేసినా కూడా ఫ్రాడ్ అలా చేసినా కూడా పెరల్వైన్ ఇంటర్నేషనల్ మనతో ఫ్రాడ్ చేసినట్టు కానీ పెరల్వైన్ ఇంటర్నేషనల్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాడ్ చేయదు ఫ్రాడ్ చేసే ఆలోచన వాళ్ళకి లేదు మనని ఇంకా లాభంలోకి ఇంకా కోటీశ్వరులు చేయాలి ఇంకా మనకు జ్ఞానం అంటే టెక్నాలజీ అనే తెలివి జ్ఞానాన్ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు డబ్బును కూడా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పింది అక్కడ ఉన్న నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఇస్ గా ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ దయచేసి ఫోన్లు మాత్రం చేయకండి ఎందుకంటే నేను కూడా పని చేస్తున్నాను పెరల్వైన్ ఇంటర్నేషనల్ ఫుల్ టైం పని చేస్తున్నాను కాబట్టి ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ఫోన్లు మాట్లాడి అలసిపోతున్నాం దయచేసి ఫోన్లు చేయకండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ పెరల్వైన్ విల్ నెవర్ ఎండ్